దయగల దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. దేవుడు ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు. అన్యాయం అన్న పదానికి దేవుని దగ్గర చోటు లేదు. ఎందుకంటే యెహోవాను గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సమాచారాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే అక్కడ మనకు కనబడుతుంది, ఆయన న్యాయవంతుడు. దేవుడు ఎవరమ్మా? న్యాయవంతుడు. దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎంతైనను నమ్మదగినవాడు. ఇలాంటి పదాలు బైబిల్ గ్రంథంలో చాలా మనకు కనబడతాయి. మరి అంత నమ్మదగిన దేవుడు, అంత న్యాయవంతుడైన దేవుడు, అంత యథార్థవంతుడైన దేవుడు మానవులందరినీ ఈ భూమి మీద పుట్టించి మానవులందరినీ చల్లగా కాపాడుతూ చక్కగా పరిపాలిస్తూ ప్రకృతిలో ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా కాపాడుతున్నటువంటి దేవుడు మన జీవితాలలో ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు, ఎన్నో శోధనలు వస్తున్నప్పుడు, ఎన్నో బాధలు వస్తున్నప్పుడు, ఎన్నో ఇరుకులు వస్తున్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. మీకు కూడా వచ్చింది ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా? ఇన్ని శోధనల్లో నలిగిపోతుంటే, ఇన్ని బాధల్లో నలిగిపోతుంటే, ఇంత వేదనలో నేను ఇబ్బంది పడుతుంటే, నా చుట్టూ సమస్యలు అలుముకుంటే, నన్ను పట్టించుకొని దేవుడు ఒక దేవుడా? నేను ఎందుకు ప్రత్యేకంగా ఆయన నమ్మాలి? ఇప్పుడు నేను ఎందుకు నమ్మాలి? నేను ఎందుకు ఆయనను వెంబడించాలి? నేను ఎందుకు ఆయనను అనుసరించాలి అని క్వశ్చన్ చేసేవాళ్ళు సమాజంలో మనకి చాలామంది కనబడతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆయన రెస్పాండ్ అవ్వాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి. ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయితేనే ఆయన నాకు దేవుడు, ఆపద్ బాంధవుడు, ఆపదలలో ఆదుకునేవాడు. ఒకళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే ఆయన నాకు దేవుడు కాడు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇక్కడ మీరందరూ గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు అనగానే ఈ సమాజానికి లేదా ఈ ప్రపంచానికి రాంగ్గా కన్వే అయిపోయింది. చాలా తప్పుగా అర్థం చేసేసుకున్నారు చాలామంది. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారంటే, దేవుడు అంటే కేవలం ఆపదల్లో ఆదుకునేవాడు, కష్టాలు తీర్చేవాడు, సమస్యలు తీర్చేవాడు, వృద్ధి కలుగజేసేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, ఆస్తులు ఇచ్చేవాడు, అంతస్తులు ఇచ్చేవాడు, రాకపోకల్లో కాపాడేవాడు, అంతవరకే. ఇది అర్థం చేసుకునే చాలామంది భక్తి చేస్తున్నారు ఈరోజు. అందుకే వాళ్ళ భక్తి జీవితంలో ఏదైనా కలిసి వస్తే దేవుని మహిమపరుస్తారు, ఏదైనా కష్టం వస్తే ఆయన దూషిస్తారు. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి? కలిసి వస్తే కోటాలు పెడతారు, కష్టం వస్తే తాటాకులు కడతారు. అవునా కదా? ఎందుకు కలిసి వస్తే కోటాలు పెడుతున్నారు, కష్టం వస్తే తాటాకులు కడుతున్నారు? ఏంటి అసలు విషయం? మీరు ఆలోచన చేస్తే మానవుల సైకాలజీ అలాగుంది. దేవుడు అంటే ఏంటంటే మా అవసరాలు తీర్చేయాలి, దేవుడు అంటే మా కష్టాలు తీసేయాలి, దేవుడు అంటే మా సమస్యలు తొలగించేయాలి, నిరంతరం మాకు ఏదో ఒక పని చేసి పెడతా ఉండాలి, అంతే కదా? చర్చికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఎందుకు వెళ్తారమ్మా? మీరు మీ ఒపీనియన్ చెప్పండి, పర్సనల్ ఒపీనియన్. చర్చికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? వెళ్తే ఏంటి పరిస్థితి? ఎందుకు వెళ్ళాలి అసలు చర్చికి? ఆ క్వశ్చన్ వస్తే, చర్చ్ అంటే సంఘం కదా, సంఘం అంటే మనం కదా, మనం అందరం కలిసి ఒక చోట కూడుకొని ఆరాధించడానికి కారణం ఏంటి, ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న వస్తే, 90% మంది, నేను చాలామందిని చూశాను, నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఎందుకు చర్చికి వెళ్తున్నావు, ఎందుకు ఆయన ఆరాధిస్తున్నావు అని 90% మందిని 190 మంది ఇచ్చే సమాధానాలు పరిశీలిస్తే ఎలా ఉన్నాయంటే, వాళ్ళ సమాధానాలు, దేవుని సన్నిధికి వెళ్తే దీవించబడతాం కదండి, ఏం పడతాం? దీవించబడతాం. దేవుని సన్నిధికి వెళ్తే ఏమవుతాం? దీవించబడతాం కదా. దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వదించబడతాం కదండి, చెప్పండి ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. సరే, ఇందుకు దీవించబడ్డం అంటే ఏంటి, ఆశీర్వదించబడ్డం అంటే ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు టక్కుని చెప్పే సమాధానం భౌతికమైనవే చెప్తారు. ఇల్లు కట్టుకుంటాం, కార్లు కొనుక్కుంటాం, మేళ్ళ కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం, వెండి బంగారాలు సంపాదించుకుంటాం, ఆస్తులు సంపాదించుకుంటాం, భూములు సంపాదించుకుంటాం, అప్పులు తీరుతాయి, రోగాలు తగ్గుతాయి, సమస్యలు పోతాయి,
పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, వ్యాపారాలు బాగుంటాయి, ఇంతేనా? చాలామంది భావజాలం అలాగే ఉంది చూడండి, చాలామంది భావజాలం అలాగే ఉంది. అంటే ఇవన్నీ ఉంటే మనం ఏం చేస్తాం? భక్తి చేస్తాం. ఓన్లీ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి, ప్రపంచంలో చాలా మతాల వాళ్ళు ఉన్నారు కదా, అన్ని మతాల్లో కూడా ఎక్కువ శాతం కలిసి వస్తే దేవుడు, కలిసి రాకపోతే దేవుడు లేడు, లాభం వస్తే దేవుడు, నష్టం వస్తే దేవుడు లేడు, సుఖంగా ఉంటే దేవుడు, శ్రమలు వస్తే దేవుడు లేడు, మొక్కులు తీర్చేది కూడా వాళ్ళు అనుకున్నది జరిగితే, వాళ్ళు అనుకున్నది జరగకపోతే అవే ఉండవు. అంటే టోటల్గా మన ఆలోచన విధానం దేవుడంటే ఇచ్చేవాడు, మనం తీసుకునేవాళ్ళం, చచ్చిపోయేంత వరకు కూడా ఆయన ఇస్తుంటాడు, మనం తీసుకుంటూ ఉంటాం అనే భావజాలంలో బతికేస్తున్నాం. కానీ ఒకటి మర్చిపోతున్నాం, మనం కూడా దేవుని స్వరూపాలమే, దేవుని పోలికలో ఉన్నవారమే. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? రైట్, నేను దేవుని పోలిక, దేవుని స్వరూపమై ఉన్నాను నేను. నా కడుపున పుట్టినవాడు నా కుటుంబంలో సభ్యుడు అవుతాడా? అవడా, నా బిడ్డ అవుతున్నాడు కదా, అప్పుడు నా కుటుంబంలో సభ్యుడు అవుతున్నాడు. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడువు అయితే నువ్వు కూడా ఆయన కుటుంబంలో ఒకనివే, ఆయన కుటుంబంలో సభ్యుడివే, ఆయన కుటుంబంలో సభ్యురాలివే. ఇది సత్యం. ఇది మరి నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడివి, దేవుని కుటుంబంలో సభ్యురాలివే అయినప్పుడు దేవుడు అంటే ఇచ్చేవాడు, నేను పుచ్చుకునేదాన్ని, నాకు ఆయనకు ఉన్న సంబంధం ఇది మాత్రమే అనుకుంటే ఎంత వివేకం అది? అందుకే వెళ్తాను దేవుని సన్నిధి కంటే, ఇస్తే వెళ్తాను, ఇవ్వకపోతే ఎందుకు ఉపయోగం ఏముంది? వెళ్ళకపోతే నష్టపోతాం, వెళితే బాగుపడతాం. ఏ విధంగా? కేవలం భౌతికంగా. ఇవి మాత్రమే అర్థం చేసుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని చూస్తుంటే, మానవ సమాజాన్ని చూస్తుంటే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు ఆయన దగ్గర నుంచి ఏదో తీసుకోవాలి. ఎక్కువ శాతం ఏంటంటే డబ్బులు వృద్ధి పొందాలి. ఎక్కువ మంది ఆలోచన అలాగే ఉన్నాయి, డబ్బులు కలిసి రావాలి అంతే. అంటే ఎక్కువ సంపాదించుకోవాలి, ధనం 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 ధనం, 4 రూపాయలు వెనకేసుకోవాలి, ఉన్నది సరిపోవట్లా, 100,000 కోట్లు ఇంకా సంపాదించేయాలి. అలా సంపాదించడానికి మాకు సపోర్ట్ చేయాలి ఎవరో? ఎవరో? దేవుడు. మేము డబ్బు సంపాదించుకోవడానికి దేవుడు సపోర్ట్ ఫుల్గా కావాలి మాకు అనే భావజాలంలో చాలామంది బతుకుతున్నారు. ఇలాంటి వాళ్లను గూర్చి అపోస్తలుడైన పౌలు కొరింథు పత్రికలో ఒక మాట సెలవిచ్చాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది అది. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి, ఏం రాయబడింది అక్కడ. అక్కడ ఈ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జీవిత కాలము మటుకే, అంటే ఈ జీవితం వరకే. ఈ జీవితం అంటే, ఈ జీవితం అంటే ఎన్ని జీవితాలు ఉన్నాయి మనకి? ఒకటే కదండి, ఒకటే. ఇంతలో కనబడుతున్నాం, అంతలో ఏమవుతాం? మాయమవుతాం. మాయమైతే ముగిసిపోయింది అంతే. ఈరోజు ఉంది, రేపు ఆగిపోతే అక్కడితో ఏమైపోయింది? ముగిసిపోయింది. అందుకే ఈ జీవిత కాలం మటుకే, అనగా నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం వరకే, ప్రస్తుతం నడుస్తున్న నీ బ్రతుకు వరకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. మనమట ఈ జీవితం వరకే నిరీక్షణ కలిగి ఉన్నామట యేసుప్రభునందు, ఈ బతుకు వరకే నిరీక్షణట. అంటే ఈ బతుకు వరకే అంటే అర్థం ఏంటి? ప్రభువా, నీ సన్నిధికి వస్తాను, నా రోగం తగ్గించు. నీ సన్నిధికి వస్తాను, నా సమస్య తొలగించు. నీ సన్నిధికి వస్తాను, నా ఇంట్లో ఇబ్బందులు తొలగించు. నీ సన్నిధికి వస్తాను, నా అప్పులు తీర్చు. నీ సన్నిధికి వస్తాను, నా మోకాళ్ళ నొప్పులు తగ్గించు. నీ సన్నిధికి వస్తాను, నాకు ఉద్యోగం ఇప్పించు. నీ సన్నిధికి వస్తాను, నా వ్యాపారాన్ని డెవలప్ చేయి. నీ సన్నిధికి వస్తాను, నాకు పిల్లలు ఇప్పించు, పెళ్లి జరిగించు. ఇవన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి చెప్పండి? దేని చుట్టూ తిరుగుతున్నాయి? ఈ జీవితం వరకే తిరుగుతున్నాయి. అమ్మ, మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఈ జీవితమే జీవితమా? ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉందని ఏమైనా మీకు కొంచెమైనా మైండ్లో ఎప్పుడైనా అనిపించిందా? ఎంతమందికి అనిపించింది చెప్పండి? ఈ జీవితంతో లాస్ట్, ఇంక ఈ జీవితం తర్వాత ఇంక జీవితం ఏమి ఉంటుందిలేండి? ఇంక మనం చచ్చిపోతే ఇక్కడితో అయిపోయింది, మొన్న అయినది వెనుకటి వలే, మొన్న అయిపోయిను, మొన్న అయిపోవును, అక్కడితో అంతా ముగిసిపోవును. అలాగే ఉందండి రిఫరెన్స్ అక్కడ, అంతే కదా? అలాగే ఉందండి రిఫరెన్స్. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ
లేదు. పుట్టే ప్రతివోడు సత్తాడోయ్ అన్నాడు ఒక ఆయన, అంతే కదా. ఇప్పుడు అలాగే మనం కూడా మన్నైనది వెనుకటి వలే మన్నైపోవును, ఆ తర్వాత సమస్తము అంతయు ముగిసిపోవును, ఇక ఏమీ లేదు. ఇస్ దట్ రైట్ ఆన్సర్ చెప్పండి. ఇస్ దట్ రైట్ ఆన్సర్? నో. మరి ఏముంది అక్కడ? మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును ఆ ఆత్మ అన్నాడు. ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది అని చెప్పాడు. భక్తులుగా విశ్వాసులుగా మనం దీన్ని నమ్ముతున్నాం. ఇంకో జీవితం ఉంది అని చెప్పినప్పుడు, దేవుడా నేను నిన్ను చూసేది, నీ వైపు చూసేది, నీ వైపు చూసేది కేవలం ఈ జీవితం వరకేనా? నీకు నాకు ఉన్న సంబంధం ఈ జీవితకాలం వరకేనా? నీకు నాకు ఉన్న డీలింగ్స్ ఈ జీవితకాలం వరకేనా? మనుషుల్ని అడిగామనుకో, ఏమండి సేటు గారు మీకు నాకు ఉన్న సంబంధం ఈ జీవితకాలం వరకేనా, తర్వాత జీవితంలో కూడా మీరు నాకు అప్పులు ఇస్తారు నేను మీకు అప్పులు కట్టాలా, మీరు నాకు కిరణ సరుకులు ఇస్తారు నేను మీకు కిరణ సరుకులకు డబ్బులు కట్టాలా, ఇంకా డీలింగ్స్ నడుస్తాయండి అంటే అక్కడ సేటు గారు చెప్తారు, నాయన ఈ జీవితకాలం వరకే నీకు నాకు డీలింగ్స్, వ్యాపార లావాదేవీలు, నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా నీకు సరుకులు ఇచ్చేవాడు ఉండడు, నాకు డబ్బులు కట్టేవాడు ఉండడు. నా చరిత్ర ఎక్కడితో ఆగిపోతుంది, నీ చరిత్ర ఎక్కడితో ఆగిపోతుంది? అంటే మన ఇద్దరి మధ్య ఉన్న ఈ వ్యాపార లావాదేవీలు కేవలం ఈ జీవితకాలం వరకే. కాబట్టి మన ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగాల్సి ఉంటుంది ఈ జీవితకాలం వరకే. కాబట్టి దేవుడు కూడా మనకు అలాంటి డీలింగ్సే, మనతో అలాంటి డీలింగే చేశాడా అంటే కంప్లీట్లీ రాంగ్ అది. ఎందుకంటే ఈ జీవితకాలము మట్టుకే కాదు ఆయన. మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, ఈ జీవితకాలం మట్టుకే కాదు ఆయన. ఈ జీవితకాలం మట్టుకే కాదు అని ఎందుకంటున్నానంటే, మనిషి మరణించాక మరో జీవితం ఉంది, మరో జీవితం ఉంది. కేవలం ఈ జీవితం వరకే నిన్ను నమ్మమంటావా? ఈ జీవితం వరకేనా? అంటే ఆయన అంటున్నాడు, కేవలం ఈ జీవితం వరకే మన బంధం అని నువ్వు అనుకుంటే, ఆ కింద రాయబడిన మాట చదవండి, మీరు మనుష్యులందరికంటే ఎలా ఉంటారట? మనుష్యులందరికంటే విశ్వాసులను అంటున్నాడు ఇక్కడ. ఓ విశ్వాసి, పత్రిక ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసికి కదా. అందుకని అంటున్నాడు, ఓ విశ్వాసి నువ్వు కానీ ఇలాంటి భావజాలం కలిగి ఉంటే, ఈ బ్రతుకు వరకే నాకు దేవుడు, ఈ బ్రతుకు తర్వాత ఇంక దేవుడితో పని లేదు అని అనుకుంటే గనక, మనుష్యులందరికంటే నువ్వు ఎలా ఉంటావు, ఎలా ఉంటావు? దౌర్భాగ్యుడవై ఉంటావు అని రాయబడింది అక్కడ. చూడండి మీ బైబిల్లో ఉందో లేదో చూడండి, ఉందా అలాగా? దౌర్భాగ్యుడవై ఉంటావు. ఎందుకు నువ్వు ఈ జీవితకాలం వరకే నాకు దేవుడు అనుకుంటే దౌర్భాగ్యుడైపోతావు అని అంటే, లైఫ్లో ఒక ఎండింగ్ ఉంటుంది, ఎండింగ్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ ఆత్మకు ఉంటుంది. అందుకే అన్నాడు, మన్నైనది ఒకవేళ, అనగా శరీరం ఒకవేళ మట్టిలోనికి పోయినా ఆత్మ మట్టిలోనికి పోదు. ఎన్నో శరీరాలు మట్టికి పోతున్నాయి, శరీరాలు మాత్రమే మట్టికి పోతున్నాయి, ఆత్మ మట్టికి పోవట్లా, ఆత్మ మట్టికి పోదు. ఎందుకంటే ఆత్మను మట్టి బంధించలేదు, ఆత్మను అగ్ని కాల్చలేదు, ఆత్మను నీరు ముంచలేదు. అర్థమైందా? ఆత్మను ఈ భౌతిక ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. అలాంటి ఒక శక్తివంతమైన ఆత్మ మనలో ఉంది, అలాంటి ఆత్మను కలిగిన వారమై మనం ఉన్నాం. ఇంతకీ ఆత్మ జీవితకాలం ఎక్కువ, శరీరానికి జీవితకాలం ఎక్కువ అని మనం ఆలోచన చేస్తే, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి, ఆత్మకు జీవితకాలం ఎక్కువ, శరీరానికి జీవితకాలం ఎక్కువ అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన సందర్భం వ్రాయబడింది. ఆ విచిత్రమైన సందర్భం ఏమిటంటే, ఒకనొక దినాన యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికట మోషే ఏలియా ఇద్దరు వచ్చారట. చూడండి ఒకసారి బైబిల్లో నుండి ఆ సందర్భాన్ని చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని
ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని వ్రాయబడింది. అంటే రూపాంతరం అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ఉన్న ఈ రూపంలో నుంచి మరొక వెలుగువంతమైన ప్రకాశవంతమైన రూపంలోనికి ఆయన మార్పు చెందారట. బాగా గమనించాలి, సాధారణంగా ఉన్న ఈ ఆకారంలో నుంచి మరొక ఆకారంలోనికి, అంటే మరొక రూపంలో కనబడుతున్నాడు. రూపాంతరము, రెగ్యులర్గా కనబడేలా కనబడట్లేదు ఆయన, ఎప్పుడు చూసేలా లేడు ఆయన, వెలిగిపోతున్నాడేమో దగదగదగ, ప్రకాశవంతంగా మారిపోయాడు. ఆయన చూస్తున్నప్పుడు శిష్యులకు కూడా భయం వేసింది, ఆయనంత వెలుగుమయమైపోయాడు, ప్రకాశమానుడైపోయాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షనీయుడు. ఆయనను గూర్చి వర్ణించినప్పుడు ఆయన ఒక తేజోమయుడుగా, తేజస్సు కలిగిన వాడుగా, వెలుగుమయమైన వాడుగా కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుని గురించి చెప్పినప్పుడు కూడా, తండ్రిని గురించి చెప్పినప్పుడు కూడా ఏమని వ్రాయబడింది అంటే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు అని వ్రాయబడింది. ఎప్పుడైతే ఈయన కొండ మీదకు వెళ్ళాడో, ఆ కొండ మీదకు వెళ్ళినప్పుడు, ఏకాంతంగా వెళ్ళినప్పుడు రూపాంతరం పొందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. ఎంత మార్పు వచ్చేసిందో చూడండి, మామూలు దేహమే అయింది. బాగా అర్థం చేసుకోండి, మీరు అనుకుంటారు శరీరం అంటే ఇదే, ఈ చెమట కొంపు కొట్టుకుంటూ ఈ జీవితంలో ఇలాగే ఉంటాం, ఇలాగే చచ్చిపోతాం, పురుగులు తినేస్తాయి ఏదో రోజు మనల్ని, ఇదే కదా మనం బ్రతుకు అనుకుంటారు. కాదు, మనకు తెలియని ఏవో శక్తులు మన వెనక పనిచేస్తున్నాయి. మనకు తెలియని శక్తులు ఉన్నాయి ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో మనకు తెలియని శక్తి మన జీవితం వెనకుంది. అసలు ఈ శరీరంలో ఉన్నదే మామూలు శక్తి కాదు, చాలా గొప్ప శక్తి. ఈ శక్తి ఉంటేనే కదా ఈ బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప విద్యావేత్త అయినా, ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా, ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా, ఎంత గొప్ప కళాకారుడైనా, వాళ్ళందరూ కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడే, వాళ్ళ ఆత్మలు ఈ దేహంలో ఉన్నప్పుడే చక్కగా పనిచేశారు. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ క్యాపబిలిటీ ప్రపంచానికి నిరూపించుకున్నారు, వాళ్ళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి ఒక శక్తి, ఒక పవర్ బయటకు వచ్చిందో, అవే అవయవాలు, ఈ చేతులకు ఏ కళ తెలిసినా ఆ కళ పనిచేయడం మానేసింది, ఈ కాళ్ళకు ఎలాంటి కళలు తెలిసినా ఆ కళలు పనిచేయడం మానేశాయి, ఈ నోటికి ఎలాంటి కళలు తెలిసినా ఆ కళలు పనిచేయడం ఆగిపోయాయి, ఈ తలలో ఎలాంటి జ్ఞానం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం అక్కడితో ఏమైపోయింది, ఆగిపోయింది. శాస్త్రవేత్త చనిపోయినా శరీరం కుళ్ళిపోతుంది. ఐన్స్టీన్ అనే మహాశాస్త్రవేత్త చచ్చిపోయాడు, చాలా తెలివైనడు, చాలా గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్. కానీ అతను చనిపోయిన తర్వాత ఆ దేహం కుళ్ళిపోయింది, మట్టిలో పెట్టేశారు, పనికి రాకుండా పోయింది. చాలామంది మహామేధావులు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ దేహాలు మట్టికి వెళ్ళిపోతున్నాయి, తర్వాత అవి పనిచేయట్లా. కానీ మీరు ఆలోచించండి, పనిచేయట్లేదు అంటే ఎందువల్ల పనిచేయట్లేదు అంటే శక్తి వెళ్ళిపోయింది కాబట్టి, ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి. దీన్ని బట్టి మనకు అర్థమవ్వాలి, శరీరము కంటే కూడా శక్తివంతమైనది ఏది, ఆత్మే. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, యోహాను సువార్త 6:63 వ్రాయబడింది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, అంటే అదొక శక్తి, ఆత్మ అనగానే అదొక శక్తి. ఆ శక్తి ఏ విధంగా రూపాంతరం చెందగలదో దాన్ని సరిగా వాడితే, దాన్ని సరిగా అర్థం చేసుకోగలిగితే, ఎంత గొప్పగా అది మారగలదో మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఏదైనా సరే వాడటం తెలియాలిగా, దేన్నైనా సరే అర్థం చేసుకోవడం తెలియాలిగా. మన జ్ఞానానికి, మన మేధస్సుకు తెలిసింది కొంతే, కానీ మన మేధస్సుకు, మన జ్ఞానానికి తెలియనివి ఇంకా ప్రపంచంలో చాలా ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. మనకు తెలిసిందే గొప్ప అనుకుంటాం మనం, కానీ మనకు తెలియని ఇంకా అబ్బో ఎంతో ఉంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఎవడైనను తనకేమైనను తెలియననుకుంటే వాడింకనూ తెలుసుకొనవలసినట్టు ఏమీ తెలిసినవాడు కాడు అంటాడు పౌలు భక్తుడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా మనకు అర్థం కానివి ప్రకృతిలో చాలా ఉన్నాయి, ఇంకా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఏదో ఒకటి దొరికింది అనుకోండి మనకి, దాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియదు కొంతమందికి. ఉదాహరణకి,
ఆ ల్యాప్టాప్ మీకు దొరికిందనుకుందాం, ఎంతమంది దాన్ని యూజ్ చేయగలరో చేయి చూపించండి. ఇప్పుడు అక్కడ ల్యాప్టాప్ ఉంది కదా, ఈ ల్యాప్టాప్ మీలో ఎవరికో దొరికింది, ఇప్పుడు మీలో మీకే దొరికింది, కాసేపు వినండి, మీకే దొరికింది. ఎంతమంది దాన్ని ప్రాపర్గా యూజ్ చేయగలరు చేయి చూపించండి. ఒకటి, ఇంకా నాకు ల్యాప్టాప్ దొరికితే యూజ్ చేసుకోగలను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, మొత్తం సభలో ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది ఉంటారా? ఓ 10 మంది ఉంటారా? ఇప్పుడు ఇన్ని 100ల మందిలో ల్యాప్టాప్ దొరికితే వాడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారట? 10 మంది ఉన్నారట. అంటే మిగిలినోళ్ళకి ల్యాప్టాప్ అన్న పదం తెలిసినా, అది వాళ్ళకు దొరికినా, దాంతో ఏమీ చేయలేరు, చూస్తారంతే దాన్ని. ఇది ఏందో పెట్టిలా ఉందండి, మడత పెట్టి ఓపెన్ చేసుకునే ఒక పెట్టిలా ఉందండి. టీవీ అండి ఇది, ఈ టీవీలో ఏమైనా చూడొచ్చా అండి? ఏం చేయొచ్చు టీవీని అనుకుంటారన్నట. ఆ మధ్య వరకు రాజకీయ నాయకులకు ఇచ్చారట ల్యాప్టాప్లు, అందులో ఏం చేయాలో ఏం చూడాలో తెలియక చూడకుండా బొమ్మలు చూస్తున్నాడట మహానుభావుడు, ప్రజానాయకుడు. మళ్ళీ అంటే ల్యాప్టాప్ ఇస్తే ఏం చేస్తున్నాడు అయినా ప్రజానాయకుడు? పనికి మాలిన నీలి చిత్రాలు చూస్తున్నాడట అందులో. అది అది ఎక్కడ ఎక్కడైతే ప్రజల గురించి నోరు విప్పి మాట్లాడాలో అక్కడికి వెళ్ళి చూస్తున్నాడట. అబ్బా, సూపర్ సూపర్ నాయకులు కొంతమంది. సరే, అంటే మనకు ఒక వస్తువు దొరికితే ఆ వస్తువుని ఎలా వాడాలో కూడా ఇంకా మనకు కంప్లీట్గా తెలియదు. ఇంకో విషయం చెప్పనా మీకు, మన దగ్గర ఫోన్స్ ఉన్నాయా, ఈ ఫోన్లో 100% ఈ ఫోన్ మనకు ఇంకా తెలీదు, తెలుసా? మనకు తెలియని ఆప్షన్స్ ఇంకా అందులో చాలా ఉంటాయి, మనకు తెలియనివి ఇంకా ఉంటాయి అందులో, ఎందుకంటే అంత డెప్త్కి మనం ఇంకా వెళ్ళలేదు. కానీ మనం వాడుతున్నాం ఫోను, కొన్ని కొన్ని ఆప్షన్స్ మీకే అర్థం కావు. ఒకవేళ మీ ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి కొన్ని కొన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి ఇదేంటి చెప్పు, ఇది ఎందుకు యూజ్ చేస్తారు చెప్పు, ఇదేంటి చెప్పు అని అడిగితే చాలామంది దానికి సరైన వివరణ ఇవ్వలేరు. ఐఫోన్ గురించి పూర్తిగా తెలియదు కొంత చాలామందికి, ఆండ్రాయిడ్ ఫోన్ గురించి కూడా చాలామందికి పూర్తిగా తెలీదు, ఏ వస్తువు గురించి కూడా చాలామందికి పూర్తిగా కంప్లీట్గా నేను ఇందులో జ్ఞానిని అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారు. ఏదో ఇంకా మనకు తెలియని అందులో ఉంటూనే ఉంటుంది, ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటూనే ఉంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, శరీరం ఉంది, ఆత్మ ఉంది లోపల. వాడడం తెలిసిపోయింది అందరికీ, శరీరం ఎలా వాడాలో ఇప్పటికీ చాలామందికి తెలియకే కదా. కిడ్నీ పోయిందండి, లివర్ పోయిందండి, ఊపిరితిత్తులు పోయాయండి. ఏండి ఎందుకు పోయాయి? కిడ్నీ ఏమో తాగినందుకు పోయిందండి. లివర్ కూడా ఇష్టం వచ్చినట్టుగా వేసేసినందుకు లోపల పోయిందండి. ఊపిరితిత్తులు ఎందుకు పోయాయి? గుప్పు గుప్పమంటూ లాగినందుకు పోయాయండి కదా. సో ఇలా ఒక్కొక్క అవయవం ఒక్కో విధంగా పోతుందంటే ఎందుకు పోతుంది? వాటం తెలియక. నేను చెప్పేది కరెక్టా కాదు మీరు చెప్పండి. వాటం తెలిస్తే శరీరాన్ని ఎవడైనా చేజేతలారా పాడు చేసుకుంటాడా? ఇప్పుడు మీ అందరికీ బైకులు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి బైకులు చేయి చూపించండి. ఎంతమంది వచ్చారు బైక్ వేసుకు? ఎంతమంది వచ్చారు ఇక్కడ సభకి చేయి చూపించండి. బైక్ వేసుకు ఎంతమంది వచ్చారు? రైట్, మీ అందరికి బైకులు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక టిన్తో కిరసనాయిలు తెచ్చి ట్యాంక్ ఓపెన్ చేయండి రా తమ్ముళ్ళు, మీ అందరికీ ఫ్రీగా ఫుల్ ట్యాంక్ చేస్తాను కిరసనాయిలతో అన్నాను అనుకోండి, ఎంతమంది మీ బైక్లో కిరసనాయిలు నింపుకుంటారు? చేయి చూపించండి. పర్లేదు అన్నయ్య, నా బండిలో కిరసనాయిలు పోసేయి, తప్పులేదు. లేకపోతే రొద్దాయిలు తెస్తే రొద్దాయిలు కూడా పోసేయి. రొద్దాయిలు ఉంటుంది నల్లగా ఉంటుంది చూడండి, మెకానిక్ షాపుల దగ్గర అవి మనకి ఇస్తుంటారు, వేస్ట్ ఆయిల్. ఆ ఆయిల్ తెచ్చి మీ బైక్లో మీ ట్యాంక్లో పోస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఏ ఎందుకో చెప్పనా? అది ట్యాంకులో పోయదగినది కాదు. పోస్తే ఏమవుతుంది చెప్పండి? పోస్తే ఏమవుతుంది? ఇంజన్ పాడవుతుంది. ఆ ఇంజన్ పాడైతే నీకేమైనా పరలోకం పోద్దా? ఇంజన్ పాడైతే ఏమైనా చచ్చిపోతావా? ఇంకో బండి కొనుక్కుంటావు. మరి ఇది పాడైతే దొరికితే ఎక్కడైనా మండపేటలో కిడ్నీలు అమ్మబడును, రాజరత్న సెంటర్లో లివర్లు అమ్మబడును, కలప్పు సెంటర్లో ఊపిరితిత్తులు అమ్మబడును, పెద్ద కాలువ దగ్గర అని ఏమైనా బోర్డులు చూసారా ఎప్పుడైనా?
చూసారమ్మా? చూడలేదు కదా, ఎక్కడ దొరకవు కదా, దొరకవు. ఇందులో ఏది పోస్తే ఇది బాగుంటుందో తెలిసి చావలా, అందులో ఏది పోస్తే బాగుంటుందో మాత్రం తెలిసి వచ్చింది మనకి. దీన్ని ఎలా వాడాలో ఇప్పటికి అర్థం కాల, అర్థం కాక ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. అంటే దీని గురించే ఇంకా మనకు పూర్తిగా సమాచారం తెలీదు, వాడేస్తున్నాం. ఏ నరాలు ఎక్కడుంటాయో తెలీదు, ఈ బాడీలో ఏ పార్ట్ ఎందుకు పనిచేస్తుందో తెలీదు, ఏది ఎలా యూజ్ అవుతుందో తెలీదు, ఏ తింటే దేని మీద ఎఫెక్ట్ అవుతుందో తెలీదు, ఏ తింటే దేనికి మంచి జరుగుతుందో కూడా తెలీదు. తినకూడనిది ఏంటో, తినదగినది ఏంటో, తాగకూడనిది ఏంటో, తాగదగినది ఏంటో, దాని మీదే ఇంకా మనకి కరెక్ట్ అవగాహన లేదు. అప్పుడే బండి ముసలిది అయిపోయింది. అవగాహన లేకుండానే బండి ఏమైపోయింది? ముసలబండి అయిపోయింది కదా. అంటే వాడేశాం, ఫోన్ వాడుతున్నట్టే, వస్తువు వాడుతున్నట్టే వాడేశాం. అంటే పూర్తిగా తెలియకపోయినా దీన్ని ఏం చేస్తున్నాం? ఉపయోగించేస్తున్నాం. శరీరం గురించే మన దగ్గర పూర్తి సమాచారం లేనప్పుడు, మనకు తెలియలేనప్పుడు, ఆత్మను గురించి మనకు తెలుసు అనుకోవడం ఎంత వివేకం చెప్పండి? మీరు చెప్పండి, ఆత్మను గురించి మనకు పూర్తిగా తెలుసు అనుకోవడం ఎంత వివేకం? ఈ ఆత్మశక్తి ఏంటో, ఈ ఆత్మ సామర్థ్యం ఏంటో, ఇది శరీరంలో ఉండి ఎన్ని గొప్ప కార్యాలు చేయగలదో దాన్ని సరిగా అర్థం చేసుకోగలిగితే మనం ఎంత గొప్పగా బ్రతకగలము, ఎన్ని గొప్ప కార్యాలు చేయగలము, మనలో ఎన్ని అద్భుత శక్తులు దాగున్నాయో, ఆ శక్తిని సరిగా వినియోగించుకోవడం మనకు అర్థమైతే మనం ఎంత ఉన్నత స్థితికి ఎదగగలమో, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలమో. యేసు ప్రభు ఒక మాట అన్నారు, నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎవరట? నాయందు విశ్వాసం ఉంచినవాడు నేను చేయు క్రియల కంటే ఏం చేస్తాడట? గొప్ప క్రియలు చేస్తాడు. సూచక్రియలు కాదు, క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు. ప్రభువు చేసిన విశ్వాస సంబంధమైన క్రియల కంటే కూడా గొప్ప క్రియలు చేస్తారు అని సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడారు. అందరిని ఉద్దేశించి, విశ్వాసం ఉంచిన వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడారు. అంటే సరైన విశ్వాసం కలిగి ఉంటే, సరైన విశ్వాసం కలిగి ఉంటే యేసు ప్రభు వారిని మించి క్రియలు చేయగలవు. ఏ క్రియలు? విశ్వాస సంబంధమైన క్రియలు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడని ఆయన భరోసా ఇచ్చారు. హౌ టు యూజ్ అనేది మనకు తెలీదు, ఎలా వాడాలి తెలీదు, మన ఆత్మ గొప్పతనం ఏంటి మనకు తెలీదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అది కూడా తెలీదు. చచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు చాలామంది, లేకపోతే ఇన్ని తప్పులు ఎందుకు చేస్తారు అయితే ఈ బతుకులో, ఇంత మూర్ఖత్వంగా ఎందుకు బతుకుతారు, ఇంత నీచంగా ఎందుకు బ్రతుకుతారు, ఇంత ఎందుకు చెడిపోతారు, ఇంత సర్వసాధారణంగా ఎందుకు తీసుకుంటారు జీవితాన్ని? మీరు ఆలోచించండి, ఎంతమంది యవనస్తులు చెడిపోతున్నారు, ఎంతమంది యవనస్తురాళ్ళు చెడిపోతున్నారు, వాళ్ళ బ్రతుకు విలువ తెలియక తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, శరీరంలో పుట్టి ప్రతి తప్పుడు కోరిక తీర్చుకోవడానికి తప్పుడు మార్గాల వెంట పరిగెడుతున్నారే. అంటే దాని కారణం ఏంటి తెలియక. హౌ టు యూజ్ మై బాడీ, వాట్ ఈస్ ద మాన్యువల్ ఆఫ్ దిస్ బాడీ వాళ్ళకి తెలీదు. నిజంగా అర్థమైతే ఈ శరీరం ఒక అద్భుతం, ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ కూడా ఒక అద్భుతం. ఇవి శక్తులు రూపాంతరం చెందుతాయి, అలాగే ఉండిపోతాయి అనుకోకండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కూడా రూపాంతరం చెందారు కొంతవరకు, మీకు తెలియకుండానే. ఎలాంటి రూపాంతరాలు చెందారు మీరు? నేను చెప్పను ఎలాంటి రూపాంతరాలు చెందారో. చిన్నతనంలో ఎలా ఉండేది మీ స్కిన్ టోను? బాగుండేది కదా, ఇప్పుడు ఎలా అయింది స్కిన్ టోను? పాడైందా లేదా? పాడైంది. యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? వృద్ధాప్యలోకి వచ్చాక ఎలా మారారు? చేంజెస్ కనబడుతున్నాయా లేదా? చేంజెస్ కనబడుతున్నాయా? అంటే రూపాంతరం చెందుతున్నారు. బాడీ ఎప్పుడు ఒకలా లేదు, ఒక్కరోజు ఒక్కోలా మారుతుంది. ఎస్, ఒక్కరోజు ఒక్కోలా మారుతుంది. ఎప్పుడు ఒకలా లేం మనం. అంటే మనలో ఉన్న శక్తి పలు పలు విధాలుగా మారగలదు. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ గురించి ఆలోచిస్తే, ఆత్మ అనేది సామాన్యమైంది కాదు, చాలా అంటే చాలా శక్తివంతమైంది, చాలా శక్తివంతమైంది. దాని జీవితం కూడా 60, 70, 80 కాదు. అమ్మో, అది చాలా సుదీర్ఘమైన జీవితం కలిగి ఉంది. రుజువులు చూపిస్తాను ఈరోజు మీకు నేను. ఏదో కాకమ్మ కథలో కట్టుకథలు చెప్పి వెళ్ళిపోవట్లా, రుజువులు చూపిస్తాను అంటున్నాను. అందుకే జాగ్రత్తగానండి, దానికి ఒక సుదీర్ఘమైన జీవితం ఉంది ఆత్మకి.
రూపాంతరం చెందగలదు. ఆ శక్తి వినియోగించుకోగలిగితే శరీరంలో ఉండగానే దాని పవర్ ఏంటో తెలిస్తే, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలిస్తే, ఆ టెక్నిక్ తెలిస్తే, ఆ ఆప్షన్స్ తెలిస్తే, యేసు ప్రభువుకు తెలిసినట్టు మనం కూడా రూపాంతరం చెందగలిగే అంతటి ప్రభావము దేవుడు మన ఆత్మలో ఉంచాడు. ఎందుకంటే ఆయన స్వరూపములు, ఆయన పోలికలో మనము కూడా చేయబడిన వారము. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి దైవవాక్యాన్ని. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో వ్రాయబడిన వచనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 17వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆయన ముఖము ఎలా ప్రకాశిస్తుందమ్మా? సూర్యుని వలె. సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు ఆకాశంలో మనకు తెలుసు కదా, పట్టపగలు చూస్తాం. ఎలా ప్రకాశిస్తాడు చూడగలం అసలు కళ్ళతో. పెట్ట మధ్యాహ్నం పూట మనం సూర్యుడిని తదేకంగా మన కళ్ళతో, మన రెండు కళ్ళతో చూడగలమా? చూడలేం. అంత శక్తివంతంగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అర్థమైందా? అలా ప్రకాశిస్తున్నాడట యేసు ప్రభు వారు. సడన్గా మారిపోయాడు, సడన్గా రూపాంతరం చెందాడట. ఎప్పుడైతే ఆయన రూపాంతరం చెందుతున్నాడో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంటే ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా. వెలుగు, వెలుగు ఎలా ఉంది చూడండి. ఓ లైట్ వైపు చూడండి ఎలా ఉందో. మీ దగ్గరున్న మీ పక్కనున్న లైట్ వైపు తీక్షణంగా చూడండి. చూడండి, తప్పలేదు. ఎలా ఉంది? చూడగలుగుతున్నావా లైట్ వైపు? చూడలేకపోతున్నాం కదా. కళ్ళేమవుతున్నాయి? ఆ మూసిపోతున్నాయి. ఇబ్బందిగా ఉంది. మన కళ్ళు, ఆ శక్తిని మన కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. మన రెటినా, మన కళ్ళ ముందున్న లైట్నే మన రెటినా ఏం చేయలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారి ముఖము సూర్యుని వలె మారింది, సూర్యుని వలె ప్రకాశిస్తోంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుందో ఆయన వస్త్రములు కూడా వెలుగు వలె తెల్లగా అయిపోయాట. దగదగదగదగ మెరిసిపోతున్నాడు. కానీ ఇదే శరీరంతో ఉన్నాడు ఆయన. మామూలు రక్తమాంసాల్లోనే ఉన్నాడు. ఇంకా అప్పటికింకా మరణించలేదు, పునరుద్ధానం చెందలేదు, మహిమ శరీరంలోనికి వెళ్ళలేదు. మామూలు రక్తమాంసాలలో ఉండగా జరిగినటువంటి సందర్భం ఈరోజు మీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. బైబిల్ ఇంకా చాలా లోతైన సత్యాలు ఉన్నాయి. మనం అనుకుంటాం మనకు అంత అర్థమైపోయింది అనుకుంటాం. లేదు, ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ చదువుతున్నా నాకు తెలుస్తాయి, నాకు అర్థమవుతున్నాయి. ఇంకా చాలా సంగతులు మనకు తెలియాల్సినవి ఉన్నాయని మనం అనుకుంటాం. ఇదే జీవితం, ఈ జీవితకాలం వరకే దేవుడు ఈ జీవితకాలంలో కూడా చిన్న విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాం, వ్యర్థమైన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాం, పనికి రాని విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాం, వాటి కోసం సమయమంతా కేటాయిస్తున్నాం, వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. కానీ వాటిని మించినవి ఉన్నాయి. వాటిని మించినవి ఇంకా చాలా ఉన్నాయి. మనకు తెలియనివి. ఆకాశం వైపు ఒక్కసారి చూడండి. మనకు తెలిసే దాని గురించి ఏమైనా? కన్నులెత్తి ఆకాశం వైపు చూడండి అమ్మా. మనకేమైనా తెలిసా దాని గురించి? తెలుసా? తెలీదమ్మా. ఎంత విశాలమైన ఆకాశం, అక్కడ ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, ఆ నక్షత్ర మండలాలు ఎన్నున్నాయో ఎన్నున్నాయో. ఆ చీకటి బిలాలు, బ్లాక్ హోల్స్, వాటి గురించే ఇంకా మనకేంటి? మనల్ని పక్కన పెట్టండి. శాస్త్రవేత్తలకే ఇంకా సరైన అవగాహన లేదు. ఇది పచ్చి నిజం. శాస్త్రవేత్తలకే ఇంకా వాటి గురించిన సరైన అవగాహన లేదు. వాళ్ళే ఒప్పుకుంటారు 10% మాకు తెలిసిన 90% డార్క్ మ్యాటర్ ఉందంటారు యూనివర్స్లో. 90% డార్క్ మ్యాటర్ మాకు అర్థం కానిది ఉంది యూనివర్స్లో అని వాళ్ళే చెప్తున్నారు. రోజు పరిశోధనల మీద పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకే ఆ పైన ఏం సంభవిస్తుందో, ఆ పైన ఏం జరుగుతుందో, ఆ గెలాక్సీలో, ఆ మిల్కీవేలో ఏం జరుగుతోందో ఇప్పటికీ చాలా విషయాలు వాళ్ళకి అవగాహన లేదు, రాలేదు. అది మన జీవితం. గొసగొస చేయు మెల్లని శబ్దం దాకా తెలిసేట మనకు దేవుడి గురించి, గర్జనలు చేసే ఆ మహాశబ్దమైన దాని గురించి ఇంకా మనకు అవగాహన లేదంటది యోబు గ్రంథంలో వ్రాయబడింది. అర్థమైందా? ఇంకా ఆ గర్జనలు చేయు ఆ మహాశక్తివంతమైన దానిని గూర్చిన ఆలోచన కానీ అవగాహన కానీ ఇంకా మన మట్టి మెదడులకు తట్ల. మనకు తెలిసింది మిక్కిని మిక్కిలి మెల్లనైన గుసగుస పాటి శబ్దం వరకే, ఆ పాటిదే, అంతవరకే. ఇంకా మిగిలింది మనకు తెలీదు కదా. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు మామూలు దేహంలో ఉండగానే రూపాంతరం చెందగలిగారు. ఆయన రూపాంతరం చెందగలిగారంటే సాధనది.
ఆయనకు మాత్రమే తెలిసిన సాధన, ఆయనకు మాత్రమే తెలిసిన శక్తి. దీన్ని ఎలా వాడాలి? ఇప్పుడు అక్కడ కీబోర్డ్ ఉందండి, అబ్బాయి వాయిస్తున్నాడు, మన ఆర్కెస్ట్రా తమ్ముడు. ఇప్పుడు ఆ కీబోర్డ్ మీకు ఇచ్చేస్తే ఎంతమంది ప్లే చేస్తారు అక్కడికి వచ్చి? ఎంతమంది ఉన్నారు కీబోర్డ్ నేను ప్లే చేస్తానని పాడితే ఏ పాటకైనా సరే చక్కగా కీబోర్డ్ ప్లే చేయగలను వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? పురుషుల్లో ఎవరు లేరు, స్త్రీల్లో ఎవరైనా ఉన్నారమ్మా? స్త్రీల్లో కూడా ఎవరు లేరు. అంటే ఈ సభ మొత్తం తిప్పి తిప్పి కొడితే అబ్బాయి ఒకడే ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ అబ్బాయికి పూర్తిగా తెలిసానన్న కీబోర్డ్ గురించి నీకు 100% రెహమాన్ గారు యూజ్ చేసినట్టు యూజ్ చేసేయగలవా? దాన్ని చేయలేవు కదా. అంటే ఆ కీబోర్డ్ రెహమాన్ గారికి ఇస్తే నీకంటే బాగా ప్లే చేయగలడు కదా. చూసారా, ఆయనకు కూడా తెలియని ఉండొచ్చు. ఇప్పుడు రెహమాన్ గారు అనగానే ఆయన ఏదో ఆయనే గొప్పోడు అనడానికి కూడా లేదు, ఇళయరాజా గారు అనగానే ఆయనే గొప్పోడు అనడానికి కూడా లేదు. మనకు తెలుసు కదా, తాడి దన్నేవాడు ఉంటేనట, ఆ తల దన్నేవాడు ఉంటాడట. సో కాబట్టి నాకు మాత్రమే అబ్బాయి కంటే మీ అందరికంటే అబ్బాయికి బాగా తెలుసు, మనందరికంటే ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా రాదు, మనందరికంటే అబ్బాయికి బాగా తెలుసు. ఈ అబ్బాయి కంటే కూడా బాగా తెలిసిన వాళ్ళు ఇంకా ప్రపంచంలో చాలామంది ఉన్నారు, దాంతో అద్భుతాలు చేసేసేవాళ్ళు ఉన్నారు. ఒకరోజు ఒక చోటకి మేమందరం వెళ్ళినప్పుడు ఫ్లూట్లు ఉన్నాయి, అక్కడ మన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్లూట్లు, ఇన్ని రకాల ఫ్లూట్లు ఉన్నాయి. నాకు కూడా వచ్చిన కుర్రాడు అందులో ఫ్లూట్ తీసుకుని మన చర్చి మెంబర్ తీసుకుని కుయ్యి అనిపిస్తున్నాడు, దాన్ని ఊతున్నాడు. ఇంకా ఊతుంటే బాబు రే ఆపేరా నాన్న, ఆపే దాన్ని పక్కన పెట్టే, ఎందుకు అలాగ మా జీవితాలతో ఆడుకుంటావు, చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి, పక్కన పెట్టి అంటే పక్కన పెట్టేశాడు. ఎందుకు? ఇప్పుడు అది వెదురుగొట్టం, ఫ్లూట్ అంటే అది గొట్టమే కదా, చెక్కి అందంగా తయారు చేసి కన్నాలు పెట్టిన గొట్టం అది, మనం వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే మీకు అర్థమయ్యే భాషలో కదా. సో దాన్ని తీసుకొని చక్కగా ఊతుంటే, అందులో మెళకువలు తెలిసినోడు, దాన్ని ఎలా వాడాలో తెలిసినోడు ఊతుంటే, ఆ ఫ్లూట్ మ్యూజిక్కి మనం ఏమైపోతాం? మంత్రముగ్ధులం అయిపోతాం, అలా ఉండిపోతాం ప్రశాంతంగా, ఆ ప్రశాంతతలో కొట్టుకుపోతాం. కాసేపు ఇంకా మనకేం తెలీదు, అంత పీస్ఫుల్గా అయిపోద్ది మైండ్ మొత్తం. ఎందుకంత పీస్ఫుల్గా అయిపోయాం? దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ చేసిన మ్యాజిక్ అన్నమాట. ఇది ఆ చిన్న గొట్టం తీసుకొని, ఆ చిన్న ఫ్లూట్ తీసుకొని, ఆ వెదురు గొట్టం తీసుకొని దాంట్లో ఊతుంటే, ఆ వేళ్లను చక్కగా కదుపుతుంటే, ఒక శ్రావ్యమైన సంగీతం బయటకు వస్తుంటే మైండ్ మొత్తం ఏమైపోతుంది? రిలాక్స్ అయిపోతుంది. అంటే ఆ మెళకువలు తెలిసిన వాడు అందులో పరిపూర్ణుడు, అందులో పరిణతి చెందినవాడు. అదే ఫ్లూట్ నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, కానీ మనకు అలాగా రాదు. సేమ్ వయలిన్ అలాగే, గిటార్ అలాగే, ఏదైనా అలాగే, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, అందులో ఆరితీరిపోయిన వాడికే, అందులో పరిణతి సాధించిన వాడికే దాన్ని వాడటం తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు ప్రభు వారు తన మామూలు శరీరాన్ని వెలుగుమయమైన శరీరంగా మార్చేశాడు. ఎలా సాధ్యమైంది అది? మనలాంటి రక్తమాంసాలు కలిగిన వాడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో వ్రాయబడింది. దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపెను, పాపమునకు శిక్ష విధించుటకు పాప శరీరాకారముతో పంపించాడని వ్రాయబడింది రోమాపత్రిక 8వ అధ్యాయంలో. ఐ థింక్ 4వ వచనం 3వ వచనం చూడండి, అది మరలా మత్తయి వార్త కొద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, దేవుడు తన సొంత కుమారుని పాప పరిహారము నిమిత్తము, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మామూలు దేహమే అది. ఆయన కూడా కన్యమరీ గర్భంలో 9 నెలల పాటు ఉన్నారు, మనలాంటి దేహాన్ని తెచ్చుకున్నారు అక్కడి నుంచి. ఆయనకి మనకున్న తేడా ఏంటంటే ఆయనలో పాపం లేదు, మనం పాపం చేసాం, అంతే తేడా. దేహాలు కామన్, ఆయన కొట్టినా వచ్చింది రక్తమే, మనల్ని కొట్టినా వచ్చేది రక్తమే, అదే రక్తం వస్తుంది. కాకపోతే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ రక్తమైంది. మనం పాపాల్లో మునిగి తేలాము, ఒక్కడునూ లేడు నీతిమంతుడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు కనుక మనం పాపాత్ములుగా పిలువబడడం, అంతే తేడా. ఆయన సాధించింది పరిశుద్ధత, మనం సాధించలేకపోయింది పరిశుద్ధత.
అక్కడే మన మన ఇరుదేహాలకు తేడా తప్ప యేసుప్రభు వారి దేహం కూడా ఇలాంటి మెటీరియలే, మెటీరియల్ ఏం మారలేదు. అందుకే కన్యమరీ గర్భంలో సృష్టించబడింది అది. మనలాంటి మెటీరియల్ కాబట్టే మామూలు మనిషి దేహం అవసరమైంది. మనలాంటి మెటీరియల్ కాకపోతే కన్యమరీ దేహం కూడా ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన వేరే మెటీరియల్ ఇవ్వాలనుకుంటే వేరే విధంగా చేయగలడు. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకి ఎవరిని పుట్టించగలడు అన్నాడు భక్తుడు? పిల్లల్ని పుట్టించగలడు అన్నాడు. కాబట్టి అదే మెటీరియల్ ఇవ్వాలి కాబట్టి కన్యమరీ గర్భం ద్వారా ప్రభువుని లోకానికి పంపించడం జరిగింది పాప శరీరాకారంతో. కానీ ఈ ప్రపంచానికి అర్థం కాని గొప్ప శక్తి ఇందులో దేవుడు ఇమిడ్చి పంపించాడు. నిజం, ఇందులోనే ఇమర్చబడుంది, అమర్చబడుంది. మనకి ఇంకా దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. నిజంగా అవగాహన లేదు మనకి. ఉంది, ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. మనకు తెలియని మెలకువలు ఉన్నాయి, మనకు తెలియని యోగా పూజెస్ ఉన్నాయి, మనకు తెలియని ఏవేవో ఉన్నాయి. ఇలాగ రకరకాలు చెప్తారు. ఇక్కడ నొక్కితే ఎలా అవుద్ది, ఇక్కడ నొక్కితే ఎలా అవుద్ది అంటాడు. ఆక్యుపంచర్ అంటాడు. ఏ ఒక్కొక్కటి ఒక విధానం. అలాగే ఇక్కడ ఇక్కడ గట్టిగా నొక్కితే కొన్ని యాక్టివేట్ అవుతాయి అంటాడు. సో వీటన్నిటినీ పక్కన పెడితే దైవశక్తి ఎంత ప్రభావవంతమైనది ఆత్మీయంగా అని ఆలోచిస్తే ఇక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన మార్పు చెందారట. అప్పుడు ఆయన వస్త్రములు తెల్లని అయిపోయి ఇదిగో మోషే ఏలియా వారికి కనబడ్డారు. బాగా బాగా వినండి, ఎవరు కనబడ్డారమ్మా? మోషే కనబడ్డారట. నెక్స్ట్ ఇంకెవరు కనబడ్డారట? ఏలియా కనబడ్డారట. ఎంత విచిత్రం అంటే మోషే ఎప్పటివాడు? యేసుక్రీస్తు ప్రభు వారి కంటే కూడా దాదాపు 1400 లేదా 1600 సంవత్సరాల ముందటివాడు సుమారుగా. అంటే వాళ్ళిద్దరికీ మధ్యలో అంత గ్యాప్ ఉంది. యేసుప్రభు వారికి ఈయనకి మధ్యలో ఎంత ఉంది? దాదాపు 1600 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే 1600 యేసుప్రభు వారు ఈ దేహంతో ఈ భూమి మీద అడుగుపెట్టే సమయం కంటే ఒక 1600 సంవత్సరాల ముందు కాలంలో ఐగుప్తులో బతికాడు ఆయన. ఈజిప్టు దేశంలో బతికాడు మోషే. అక్కడ ఆ కాలంలో ఉండే ఇస్రాయేల్ ప్రజల్ని పాలస్తీనా దేశానికి నడిపించడానికి దేవుడు అతన్ని ఎన్నుకుని అతన్ని వాడుకున్నాడు. అలా దేవుని కొరకు ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాక దాదాపు సుమారుగా ఓ 1600 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 1600 సంవత్సరాలు అంటే మాట్లాడండి, చెప్పండి. ఒక సంవత్సరం గడవడానికే మనకి చాలా కష్టంగా ఉంది కదా. అందులో 40-50 గడిచేసరికి మనం కనబడకుండా పోతున్నాం కదా. కొంతమంది ఒక 60-70 గడిచేసరికి కనబడకుండా పోతున్నాం. 60-70కే కనబడకుండా పోతున్నాం కదా. మనం ఒక తరం పోతుంది, ఒక 60కో తరం పోతుంది, 60 ఏళ్లకో తరం పోతుంది. అలాంటిది 1600 ఏళ్ల ఎడములో అప్పుడు అయిపోయిందట. 1600 ఏళ్ల కిందట 120 ఏళ్ళు ఈ బాడీతో ఉన్నాడు ఇక్కడ, ఈ మెటీరియల్తో ఉన్నాడు ఇక్కడ. అప్పుడు 1600 ఏళ్ల క్రిందట ఈజిప్ట్లో ఉన్నప్పుడు పాలస్తీనాకు నడిపించినప్పుడు ఇస్రాయేలీని అరణ్య మార్గం గుండా ఈ బాడీ ఆత్మ కలిసి ఉన్నాయి. 120 ఇయర్స్ ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 120 ఇయర్స్ ఉన్నాయి. మోజెస్ గారు శరీరంలో 120 ఏళ్ల పాటు ఉన్నారు. ఆత్మ మోజెస్ అంటే ఆత్మ. ఈ మోషే గారి ఆత్మ 120 ఏళ్ల పాటు ఈ బాడీలో ఉంది. ఆ తర్వాత 120 ఏళ్ల తర్వాత ఈ బాడీలో నుండి బయటకు వచ్చింది. అప్పుడు ఆ శరీరాన్ని లేదా ఆ పార్థివ దేహాన్ని ఎక్కడో ఒక చోట సమాధి చేశారు. ఆ సమాధి ఎక్కడుందో ఆ ఇస్రాయేలీలు కూడా తెలీదు. మొత్తమే సమాధి చేశారు. మార్గ మధ్యలోనే సమాధి అయిపోయాడు ఆయన. పాలస్తీనాకి వెళ్ళలేదు. పాలితీనలు ప్రవహించే దేశానికి మోషే గారు వెళ్ళలేదు. ఎక్కడో మొత్తం మీద శరీరాన్ని సమాధి చేశారు. అర్థమైందా? దేన్ని సమాధి చేశారు? శరీరాన్ని సమాధి చేశారు. కానీ మోషేను సమాధి చేయలేకపోయారు. పాయింట్ అర్థం చేసుకోండి. శరీరాన్ని 120 ఏళ్ళు ఈ భూమి మీద బతికాక, 120 ఏళ్ళు అంటే మన లైఫ్ స్పాన్తో పోల్చుకుంటే రెండు జీవితాలు జీవించినట్టు ఆయన. అంతే కదా, మన లెక్కలతో వేసుకుంటే ఎన్ని జీవితాలు ఆయనవి? దాదాపుగా 2 జీవితాలు ఒకటి జీవించేశాడు మోషే గారు. మనకు 60 అంటే ఓ జీవితం ఎగిరిపోతుంది. కొంతమంది 60 దాకా కూడా రాట్లా, 50కి 50, 40కి 30కి 35 కూడా అవుట్ అయిపోతున్నారు కొంతమంది కదా.
ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 60 అనుకుందాం అనుకోండి, ఆయనకు 120 అంటే ఎన్ని జీవితాలు? రెండు జీవితాలు. 1600 ఏళ్ల క్రిందట రెండు జీవితాలు జీవించేసిన ఆయన, ఈ శరీరంలో 120 ఏళ్ళు బతికినటువంటి ఆయన అప్పుడు వెళ్ళిపోయాడట. శరీరం 120, ఆత్మకి అప్పటికి ఇది రాయబడే సమయానికి ఆత్మ వయసు ఎంత? ఇది రాయబడే సమయానికి ఆత్మ వయసు ఎంత అంటే ఉనికిలోకి వచ్చి ఆ శరీరంలోకి వచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుంచే లెక్కేస్తున్నాం. అంతకుముందు మనం లెక్కేట్లా? ఆ శరీరంలోకి వచ్చి బయటకు వచ్చేసిన దగ్గర నుంచే లెక్కేస్తున్నాం మనం. ఎంత ఆత్మ వయసు? 1600 రాసుకోండి, ఆ వచనం దగ్గరే రాసుకోండి. అప్పటికి మోషే గారి ఆత్మ వయస్సు ఎంతమ్మా? 1600. అంతకుముందు మోషే గారు శరీరంలో ఉన్నప్పుడు ఆయన వయసు ఎంత? 120 సంవత్సరాలు. శరీరం 120 సంవత్సరాలకు అవుట్ అయిపోతే ఆత్మ 1600 ఏళ్ళైనా ఇంకేమవలేదు? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏమవలేదు? అవుట్ అవ్వలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ స్పిరిట్. ఎస్, అంత శక్తి ఉంది ఆత్మకి. యేసు ప్రభు వారేమో శరీరంలో ఉండగానే ఆ ఆత్మను వినియోగించి రూపాంతరం చెందేశారు. మొత్తం వెలుగు, లైట్, పవర్ జనరేట్ చేశారంతే. ఆ పవర్ జనరేట్ చేయడం తెలిస్తే ఇంజిన్ వర్క్ అయిపోద్ది, ముందుకు పరిగెడుతుంది. చూడండి, జస్ట్ ఇలా బటన్ తిప్పుతాం, నొక్కుతాం, రమని తిరుగుతుంది ఇంజిన్. అక్కడ నుంచి స్పీడ్ పెరిగిపోతుంది కదా బండి. ఆలోచించండి, మామూలుగా ఉన్నవాడు అలాగే ఉంది, అది అలాగే ఉంది కదలట్లా. కానీ దాన్ని తిప్పడం తెలిస్తే, దాన్ని రన్నింగ్లో పెట్టడం తెలిస్తే దాని పవర్ ఏమవుతుంది? వేగాన్ని పుంజుకుంటుంది. ఒక్కసారిగా బండి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో కదా, కారు ఎంత వేగంగా వెళ్ళిపోతుందో కదా, ట్రైన్ ఎంత వేగంగా వెళ్ళిపోతుంది కదా. నిశ్చలమైన స్థితిలో ఉన్నప్పుడు దానికి ఆ వేగం లేదు. ఒక చోట దాన్ని అలా వదిలేసినప్పుడు దానికి ఆ వేగం లేదు. కానీ దాన్ని వదిలేస్తే, దాన్ని ఆపరేట్ చేయడం తెలిస్తే, అమ్మో దాన్ని ఎవడు ఆపలేకపోతున్నాడు, పట్టుకోలేకపోతున్నాడు అంటే ఆపరేట్ చేయడం తెలిసిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన ఈ దేహంలో ఉండి కూడా దాన్ని వెలిగించేశారట, దాన్ని రూపాంతరం చెందించేశారు. ఆయన వెలుగుమయమైపోయారు, వస్త్రాలు కూడా వెలిగిపోతున్నాయి ఆ పవర్కి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిపోతుంది. అలాంటి ఘట్టానికి 1600 ఏళ్ల వయసు ఉన్న మోజేస్ గారు వచ్చారు. మన లెక్కలండో ఎన్ని కాకి లెక్కలు, ఈ దీనికి తెలియని లెక్కలు ఇంకా చాలా ఉంటాయి దేవుడి దగ్గర. మనకు తెలిసిన సమాచారం మాట్లాడుకుంటున్నాం మనం, మనకు తెలిసిన సమాచారం, మీకు నాకు తెలిసిన సమాచారం బైబిల్లో నుండి మీకు ఉపదేశిస్తున్నాను నేను. మోషే గారి వయసు ఎంత అనుకుంటున్నాం అప్పటికే? 1600 అండి. మరి ఇప్పుడు ఎంత అండి అదే మోషే గారి వయసు? ఈరోజుకి అదే మోషే గారి వయసు ఎంత? దాదాపు 3600. షాక్ అవుతున్నాం కదండి. 120 ఏమో బాడీ ప్లస్ సోల్ రెండు కలిపితే 120. ఓన్లీ ఆత్మ వయస్సు లెక్కలేసుకుంటూ పోతుంటే 3600 సంవత్సరాల. అంతే మరి. గేలియా గారు ఆయన కూడా అంతే. ఏలియా అప్పటివాడు అని అంటే దావీది గారి తర్వాత కదా, అంటే క్రీస్తుకు పూర్వం దాదాపుగా 700 సంవత్సరాలు వేసుకోండి అప్రాక్సిమేట్లీ. అలా అనుకుంటే అప్పటికి ఆయన వయసు ఎంత మరి? 700 ఏళ్ళు. 700. సి భూమి మీద శరీరధారిగా బ్రతికినవి చాలా తక్కువ దినాలే. కానీ ఇక్కడ ఆత్మీయంగా చాలా కనబడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి వచ్చారట. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు వారి దగ్గరికి. అందుకే బైబిల్ జాగ్రత్తగా చదవాలి. అంత ఈజీ కాదండి బైబిల్ అర్థం చేసుకోవడం. అందుకే బైబిల్లో భక్తుడు మాట్లాడుతూ అంటాడు, విభజించి ఉపదేశించు నాయన బైబిల్ గ్రంథాన్ని అంటాడు. ఎలా ఉపదేశించాలట? విభజించి ఉపదేశించు. విభజించకపోతే తెలీదు సమాజానికి. ఇలా విభజిస్తున్నాను కాబట్టి అవునా అని మీరు ఆశ్చర్యపోయి వింటున్నారు. ఇలా విభజించకపోతే మీకు బైబిల్ అర్థం కాదు. అందుకే బైబిల్ని విభజించి ఉపదేశించగలిగే సామర్థ్యము గల వారికి అప్పగించండి అంటాడు.
దైవాత్మ పూర్ణులై సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించాలి అంటాడు. నేర్చుకోండి ప్రియమైన దేవుని సంఘం, ఈ రాత్రి మీరు బాగా ఆలోచించండి. శరీరానికి చాలా తక్కువ టైం కనబడుతుంది, దాన్ని కూడా మనం సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాం, కానీ ఆత్మకు చాలా సుదీర్ఘ ప్రయాణం ఉన్నట్టుగా మనకు బైబిల్ చెప్తోంది. చాలా సుదీర్ఘ ప్రయాణం ఉందట. ఇక్కడకు వాళ్ళిద్దరు వచ్చారట, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారట. ఏంటి మాట్లాడు? ముగ్గురు మాట్లాడుకుంటున్నారు చూడండి, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. చూడండి మూడో వచనంలో, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అని వ్రాయబడింది. ఆయనతో ఏం చేస్తున్నారట? మాట్లాడుతున్నారట. అంటే ఎప్పుడో చనిపోయిన మోషే గారు వచ్చి అప్పుడు భూమి మీద బ్రతికున్న, అప్పటికి భూమి మీద బ్రతికి తిరుగుతూ ఉన్న, సమాజంలో తిరుగుతున్న యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. మోషే గారు యేసు ప్రభు వారు ఏమయ్యారు? మీట్ అయ్యారు. ఇట్ వాజ్ ఎ మీటింగ్. మోషే గారు యేసు ప్రభు వారు ఇద్దరు ఏమయ్యారమ్మా? మీట్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్యలో మీటింగ్ నడుస్తోంది. అందులో అదే మీటింగ్లో ఏలియా గారు కూడా యాడ్ అయి ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మధ్యలో మీటింగ్ నడుస్తోంది. ఆ మీటింగ్లో వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి అని రాశాడు లోకాలో. ఆయన నిర్గమమును గూర్చి ఏం చేస్తున్నారట? మాట్లాడుతున్నారట. అంటే ప్రభువారి రాక గురించి. పరదేశికి వెళ్తారు ఆయన, ఇప్పుడు వీళ్ళు ఉండే ప్రాంతానికి ఆయన వెళ్తారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆయన నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. సో అంటే గ్రేట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇలాంటివి. ఇలాంటి ఎన్నో గ్రేట్ థింగ్స్ ఉన్నాయి, మనకు తెలీదు వీటి గురించి. ఇంకా మనకు అవగాహన లేదు, మనం చాలా చిన్నోళ్ళం. చిన్నోళ్ళం, మన స్థాయి కూడా చాలా చిన్నది. వీటిని అర్థం చేసుకునేంతటి శక్తి ఇంకా మన మెదడుకి దక్కట్లా, రావట్లా. ఆ స్థాయికి ఇంకా మనం ఎదగలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని సంఘమా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ జీవితకాలం వరకైనా ప్రభు మనకి? ఒకళ్ళు మోషే అలాగే అనుకున్నాడు అనుకోండి, మరి మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? 1600 ఏళ్ల తర్వాత. అలాగే అనుకుంటే 120 ఏళ్లతో అయిపోయిందిగా జీవితం. ఒకళ్ళు 120 ఏళ్లతో అయిపోద్ది అనుకుంటే ఐగుప్తు సింహాసనం మీద కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు కదా. తల్లి అడిగిందట, మోజెస్ నా మాట విను, నా మాట విను, ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకో. ఫరో కుమార్తె యొక్క కుమారుడని నువ్వు అనిపించుకుంటే నీ లైఫ్ మొత్తం మారిపోద్ది, నీ జీవితమే మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది, నువ్వు గొప్పోడు అయిపోతావు కదా. ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే స్థాయికి ఎదిగిపోతావు కదా. సో కాబట్టి నా మాట విను అని ఎంత చెప్పినా ఆయన వినలేదు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అని వ్రాయబడింది హెబ్రీ పత్రికలో. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఈ చిన్న జీవితానికి, ఈ చిన్న పనికిమాలని, ఈ చిన్న జీవితం కోసం అంత గొప్పదాన్ని పాడు చేసుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఈ 60-70 ఏళ్ల జీవితం కోసం అంత ఉన్నతమైన జీవితాన్ని తృణప్రాయమైనదిగా ఎంచుకోవడం మంచి పద్ధతి కాదు. తుచ్చమైన అభిలాషల కోసం, తుచ్చమైన కోరికల కోసం, పనికి మాలిన ఆలోచనలతో ఈ జీవితాన్ని కానీ పాడు చేసుకుని నాశనం చేసుకున్నావా? పాపానికి తీసుకెళ్ళి అప్పగించావా? దానికంటే బుద్ధిహీనత మరొకటి లేదు. ఎందుకంటే ఇది ఇంత ఇంత సింపుల్గా పోగొట్టేసుకునేది కాదు. ఇది దీని తర్వాత ఇంకా చాలా వాల్యుబుల్ లైఫ్ ఉంది, చాలా వాల్యుబుల్ లైఫ్ ఉంది. దీన్ని ఇలా పాడు చేసేసుకుంటే దాన్ని మిస్ అయిపోతాం. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మజ్ఞానం అర్థం కావాలి మనకి, ఆత్మబోధ అర్థం కావాలి, ఆత్మీయ బోధ అర్థం కావాలి. ఈ బోధ అంతా పక్కన పెట్టేసింది ఈరోజు క్రైస్తవ్యం. ఏంది, ఏం వింటున్నారు, ఏం తింటున్నారు అంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. అంటే అక్షయమైన ఆహారం కోసం వెతికేవారే. కరువు అయిపోతున్న దినాలు, మనం దుర్దినాల్లో ఉన్నాం. ఏం కావాలి మీకంటే ఈరోజు క్రైస్తవ్యానికి మిమిక్రీలు కావాలట, ఈరోజు క్రైస్తవ్యానికి ప్యారడీలు కావాలట, ఈరోజు క్రైస్తవ్యానికి జబర్దస్తు ప్రోగ్రాములు కావాలట, నవ్వులాటలు కావాలట, డ్యాన్సులు కావాలట, ఆటలు కావాలట, పాటలు కావాలట. ఇలాగే చచ్చిపోతామా మనం? తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నట్టు జ్ఞానవంతులుగా మారవలసిన వారమై ఉండగా
సత్యవాక్యమునకు విధేయులమై అనేకమైన సంగతులు నేర్చుకుని దేవుని తట్టు తిరిగి ఆయన యొక్క శక్తిలోనికి సారూప్యంలోనికి వెళ్ళవలసిన వారమై ఉండగా అవన్నీ పక్కన పెట్టేసి ఈ కామెడీ షోలు మిమిక్రీ షోలు పెంట మట్టి మసి ఆనందించే సంఘాల్లో పోగేసుకుంటున్నామంటే ఎవరు బుద్ధి చెప్తున్నారు ఎవరు ఎవరు ఆలోచిస్తున్నారు చూడండి గుర్తుపెట్టుకోండి ఎంటర్టైన్మెంట్ కోసం మనకి భక్తి అవసరం లేదండి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే లోకంలో చాలా ఉన్నాయి దానికి భక్తి చేయాల్సిన పనేమి లేదు ఎంటర్టైన్మెంట్కి స్పెషల్ ప్రోగ్రామ్స్ బోల్డ్ దొరుకుతాయి లోకంలో దానికి భక్తిని అడ్డు పెట్టుకోవద్దు భక్తి రాబోయే జీవితం కొరకు రాబోయే జీవితం కొరకే నీ భక్తి అది నిన్ను మరో మెట్టెక్కించాలి నీ భక్తి జీవితం మరో మెట్టెక్కించి రాబోయే జీవితంలో ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను నిలబెట్టాలి అర్థమైందా అలా ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను నిలబెట్టాలంటే నువ్వు శక్తివంతమైన వాక్యాన్ని అంగీకరించి ఆలోచించగలగాలి నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అందుకే మాటలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది నిజమే కదా ఆత్మకి అంతం లేదు ఆత్మకి చావు లేదు ఆత్మ యొక్క ఉనికిని మనం చెప్పడానికి ఇన్ని సంవత్సరాలని మనం కొలతలు వేయలేము కాంతి వేగాన్ని కొలుస్తూ అంటారు వేగాన్ని కాంతి వేగాన్ని కొలుస్తూ కాంతి సంవత్సరాలు అంటారు కాంతి సంవత్సరాలు అంటే కాంతి ఒక సంవత్సరం దూరం ప్రయాణించగలిగే కాలం అంటారు కాంతి వేగానికి అడ్డు అదుపు ఉండదు అది అనంతం అది అనంతం అది అనంతం అనంతం దానికి మనం కొలతలు వేయలేము అలాగే ఆత్మకున్న ఆయువు అనంతం ఆత్మకున్న ఆయువు ఏంటమ్మా అనంతం శరీరానికి ఉన్న ఆయువుకు అంతం ఉంది 60 లేదా 70 లేదా 80 ఏళ్ళకు మనం చచ్చిపోతామండి ఎవడు ఆపిన మరణం ఆగదు ప్రియమైన దేవుని ప్రజలారా ఏదో రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ ఆత్మకి చావు లేదు అది అనంతమైనది అందుకే కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు ఈ జీవిత కాలము మట్టుకే ఇప్పుడు చదవండి ఎంత బాగా అర్థమవుతుందో మీకు వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 చదవండి ఒకసారి ఎంత బాగా అర్థమవుతుందో ఈ జీవిత కాలము వరకే ఈ జీవిత కాలం వరకు అంటే శరీరంలో ఉన్నంత వరకే ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే ఏమైపోతామమ్మా విశ్వాసులారా మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అనిపించుకుంటారన్నాడు ఇప్పుడు ఆలోచించండి నిజమే కదా ప్రభువా ఎప్పుడు శరీరం కోసమే ఆలోచిస్తున్నాను కానీ ఈ శరీరాన్ని నడిపించే శక్తివంతమైన ఆత్మ ఒకటి ఉందని దానికి చావు లేదని దానికి బంధాలతో పని లేదని బంధుత్వాలతో పని లేదని అదొకసారి బయటకు వచ్చేసిందంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎవరు పట్టుకోలేరు గాలినైనా బంధించడం సాధ్యమేమో కానీ ఆత్మను బంధించడం సాధ్యం కాదు గాలిని ఎలా బంధించగలవంటావా బొడుగుదు రబ్బర్ కట్టి అందులో ఏముంది ఇప్పుడు గాలి ఉంది ఏమై ఉంది బందీగా ఉంది అంతేనా ఒక బెలూన్ ఊది రబ్బర్ చుట్టేసి గట్టిగా ముడేసేస్తే ఏమైంది లోపల గాలి బంధించబడింది గాలిని బంధించేశాం సూపర్ మరి ఇలాగే ముడేసే ఆత్మను కూడా వేయగలమా సినీ పనికి మళ్ళీ సినిమాల్లో చూపించిన నిజాలా చిన్న బీరి చేసే పట్టుకొస్తాడు స్టిక్కర్ తీసేసి దానికి ఒక శక్క మొక్క బెరడా కొడతాడు అందులోకి ఆత్మ వెళ్ళిపోద్దటి మూతటెత్తాడట కానీ మనకంటే ఎర్రుళ్ళు ఎవరు కనపడలేదేమో ఆ సీసకాయలోకి వెళ్ళిపోద్ది ఆత్మ ఆ గాజు సీసాలోకి ఏ ప్లాస్టిక్ సీసా అయితే పగలగొట్టుకు వచ్చేద్దేమో ఆ గాజు సీసాలోకి వెళ్ళిపోయిన తర్వాతట మూతటెత్తాడట ఆ మూత తీసి గొయ్యి తీసి మట్టిలో కప్పెడతాడట అంత ఈజీ అండి ఆత్మను కప్పెట్టాడు అంతే ఆత్మ సీసాలో పెట్ట సీసాకాయలో పెట్టాడు అది నా పాంపిల్ల అండి బుట్టలో పెట్టేయడానికి చేపపిల్ల తట్టలో పెట్టేయడానికి ఇంతవరకు మహామహా మేధావులకే ఆత్మ అంటే అర్థం కాలేదు దాన్ని బంధించడం ఎవరి తరవండి అది శక్తి అది సీసాకాయలో పెట్టడం కుదరదు బీరు సీసాలోనూ బ్యాందీ సీసాలోనూ పట్టదు అది అన్ని గాలి గాలి మాటలోనూ చెత్త సినిమాలు చూసి మనం వాటికి కనెక్ట్ అయిపోయాం ఏదో ముగ్గుతో బొమ్మ వేసి చక్కగా అక్కడ కూర్చొని వచ్చే అంటే వచ్చేసి సీసాలో దూరేస్తే మూత పెట్టేస్తారా డబ్బాలో దూరేస్తే మూత పెట్టేస్తారా
అంత చీప్గా అర్థం చేసుకోవాలా? నో. ఆత్మశక్తివంతమైనది, దానికి అంతం లేదు, మరణం లేదు. దాని ప్రభావానికి అంతం లేదు, దానికి మరణం లేదు. అది ఎవరు బంధించేది కాదు. నువ్వు గాలిని బంధించుకో, కానీ ఆత్మను బంధించలేవు. ఆత్మను ఎవరూ బంధించలేరు, అది ఎక్కడ బందీగా ఉండదు. అందుకే మోషే గారు 1600 ఏళ్ళు అవుతున్న మళ్ళొచ్చారు. ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఉన్నారు ఆయన, మోషే గారు ఇక్కడ లేకపోవచ్చు, పరదేశంలో ఉన్నారు. ఇది సత్యం. నిజమైన విశ్వాసి దీన్ని నమ్ముతాడు. ఈ జీవితకాలం మట్టుకే పై పైన తిరిగే వాళ్ళు ఉంటారు, విశ్వాసులు కూడా కాదు, అసలు విశ్వాసులే కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చర్చికి ఎందుకు వస్తారంటే, ప్రభు మాకేమైనా ఇస్తావా బిస్కెట్లు? ఏందండి ఇది, ఎంతకాలం అండి ఇలాగా? చచ్చిపోయేంతవరకు ఇంతేనండి, ఇంకా చచ్చిపోయేంతవరకు ఇంతేనా జీవితం? అదే విశ్వాసం. టీవీలలో పబ్లిక్గా మాట్లాడే స్థాయికి ఎదిగిపోతున్నాం మనం. ఎంత బాధాకరం, మనకు అర్థం కావట్లా. మైక్ ముందుకు వచ్చి చెప్తుందండి ఒక ఆయన, యేసు ప్రభు నమ్ముకున్నాను, నా తెల్ల వెంట్రుకలు నల్లగా మారాయి అంటాడు. అంతకంటే బాధాకరమైన ఉంటుందా? యేసు ప్రభు నమ్ముకుంటే తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయా? అందుకు నమ్ముకున్నావా? అప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటుంది, ఈ వచనం ఏమంటుంది? ఈ జీవితకాలము మటుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే ఏమై ఉందము? దౌర్భాగ్యులమై ఉందము, దౌర్భాగ్యులమై ఉందము. చూడండి, మీ బైబిల్లో ఉందో లేదు చూడండి. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, అరే నాయన ఈ బ్రతుకే బ్రతుకు అనుకోకరా నాయన, ఈ బ్రతుకు వరకే దేవుడు అనుకోకు. ఆయన ఇది ఆపద బాంధవుడు, ఆపద మొక్కులు వాడు అనుకోకు. ఏదో ఆపదలు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి, కష్టాలు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలని అనుకోకు. ఈ జీవితం తర్వాత కూడా మరో జీవితం ఉంది నాయన, ఈ జీవితం ఈ బ్రతుకు తర్వాత కూడా మరో బ్రతుకుంది నాయన. భక్తుల వైపు చూడు, నీతిమంతుల వైపు చూడు. వాళ్ళు మరలా ఈ భూమి మీదకి వచ్చిన సందర్భాలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. పరిశీలనాత్మకంగా బైబిల్ గ్రంథాన్ని చదువు, ధ్యానించు, దివారాత్రము ధ్యానించు. లేదా ఇలాంటి బోధకుడు బోధిస్తున్నప్పుడు ఆ బోధలో ఉన్న సత్యం ఎంత? ఈ బోధకుడు చెబుతున్నది సత్యమా అసత్యమా? ఏం బోధిస్తున్నాడు ఈయన అని పరిశీలనాత్మకంగా చూడు. అలా చూడటం వల్ల నీకు దేవుడు మరుగైన సంగతులు, నీకు మరుగైన సంగతులను తెలియజెబుతాడు, నీకు మరుగైన వాటిని బయలుపరుస్తాడు, నీకు అర్థం కాని వాటిని విప్పి చెబుతాడు. అప్పుడు నీ మనస్సు కూడా ఆలోచనలో పడుతుంది, నిజమే కదా, శరీరంలో ఉన్నాను, ఒకరోజు రూపాంతరం చెందుతాను, నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఆత్మకు చావు లేదు. నిజమే, శరీరానికే చావు, ఆత్మకు చావు లేదు. ఆత్మకు శక్తివంతమైనది. ఇదిగో భక్తుల జీవితాల్లో నాకు కనబడుతోంది, మోషే గారి వయసు ఇప్పటికైతే 3600 అప్రాక్సిమేట్లీ, ఏలియా గారి వయసు ఇప్పటికైతే 2700 అప్రాక్సిమేట్లీ, ఇంకా వాళ్ళకి చావు లేదు, ఇంకా వాళ్ళకి మరణం లేదు, రాదు రాదు. కానీ వాళ్ళు ఎక్కడో నిత్యత్వంలో ఉంటారు. ఆ నిత్యత్వం ఏంటి, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ అర్థమైతే భక్తి దేనికోసం చేయాలి, ఇప్పుడు ఏది ఆశించాలి, ఏది ఆశించకూడదు, ఏది వెతకాలి, ఏది వెతకకూడదు, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఆయన వైపు ఎందుకు చూడాలి, ఆయన మాట ఎందుకు వినాలి, ఆయన అడుగు జాడల్లో ఎందుకు నడవాలి, ఆయన ఆజ్ఞానుసారంగా ఎందుకు జీవించాలి, ఆయన మార్గాలను ఎందుకు అనుసరించాలి. ఇవన్నీ మనకి చక్కగా స్పష్టంగా అర్థమవుతాయి ప్రియమైన దేవుని సంఘమా. కాబట్టి కేవలం ఏదో బైబిల్ పట్టుకున్నాం, మీ మనసును అడగండి, ఇందులో ఉన్నదంతా పూర్తిగా తెలుసా మనకి? 100% అనుకుందాం దీన్ని, 100 తెలిసిన వాళ్ళు చేయొద్దండి, లేవలేదు. 80% తెలిసిన వాళ్ళు, 50 అంటే ఓ సగం తెలిసండి మాకు ఇందులో అన్నవాళ్ళు, సగం 50 ఒక్కడు. నన్ను అడిగితే నేను చెప్పనా, 10% కూడా తెలియదండి ఇంకా మనకి,
యాభై మాట పక్కన పెట్టండి, మనకి ఇంకెంత తెలీదు, 10% కూడా తెలియదండి ఇందులో. ఇంకా చాలా ఉందండి బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? చాలా ఉంది ఇందులో. దైవ గ్రంథం ఇది, దేవుడు వ్రాయించిన గ్రంథం, మనిషికి మేధస్సు కందని గ్రంథం. అందుకే మనిషి అపార్థం చేసుకుని పిచ్చికి పిచ్చి కోతలు కోస్తుంటారు చాలామంది. సరిగా చదవడం తెలియక, సరిగా ధ్యానించడం తెలియక, ఇందులో ఉన్న మర్మం తెలియక, ఇందులో ఉన్న శక్తి తెలియక, ఇందులో ఉన్న బోధ తెలియక ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంటారు బైబిల్ మీద. కానీ ప్రియమైన దేవుని సంఘమా, మనసు పెట్టి ఆలోచించండి. మహోన్నతమైన సంగతులను గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఇంకా మనకి 2 దినాలు ఉన్నాయి, రేపెల్లుండు. అనేకమైన సంగతులు మనం నేర్చుకుందాం, సత్యంలో అడుగు వేద్దాం, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం, రాబోయే లోకంలో నిత్యత్వంలో ఉన్నతమైన జీవితాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి శక్తివంతమైన సందేశాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు ఓపిగ్గా ఈ మాటలు విన్నందుకు మీకు నా వందనములు తెలియజేస్తూ ఈ మాటల ద్వారా మీరు మరింత శక్తివంతులుగా బలవంతులుగా మారాలని, ఈ సభ ద్వారా మీ ఆలోచన విధానం మార్చబడాలని, మీకు జ్ఞానం రావాలని, ఇంకా వివేకవంతులుగా దైవదీవెనలు దైవాశీర్వాదాలు పరసంబంధంగా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థిద్దాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభువా, ఈ జీవితకాలం మట్టుకే మేము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతాం. నిజమే తండ్రి, మాకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మాకు ఎలా వాడాలో తెలియదు ప్రభు, ఆత్మను ఎలా వినియోగించుకోవాలో తెలియదు, శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియదు. మాకు తెలియని ఎన్నో రహస్యాలు, ఎన్నో సంగతులు ఇంకా ఈ లోకంలో మా దేహంలో కూడా దాచబడి ఉన్నాయి తండ్రి. మాకు తెలిసినంతవరకే మేము జ్ఞానం అనుకుంటున్నాం, మాకు తెలిసినంతవరకే మేము ఏదో గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. కానీ తండ్రి, మేము ఎంతటి వారం ప్రభు, మా బ్రతుకులు ఏపాటివి తండ్రి, మా జీవితాలు ఏపాటివి తండ్రి, ఇంకా మాకు నేర్పించండి తండ్రి. మీ పాదాల చెంత నిలువబడి అడుగుతున్నాం, మాకు నేర్పించండి, మాతో మాట్లాడండి. ఇంకా జరగబో 2 రోజుల సభల్లో ఘనంగా మీ పిల్లలకు విలువైన వర్తమానాలు అందింపజేయండి, శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే లైవ్లో వీక్షించిన బిడ్డల్ని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదలను అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.